Hello friends, welcome to APTECh. Friends, ee video lo nenu DC motor speed control ni potentiometer dwara MSP430 launch pad lo CC studio software chesi ela execute cheyalo ee video lo cheptanu. Friends, mana program observe cheyinatlayite ikkada bit 6 ante green LED ni mana output ga use chesam. Eppudaithe potentiometer ni vary chestamo automatic ga ikkada green LED anedi change ay vidhanga logic anedi define chesukunam. Friends, ide bit 6 connection ni nenu driver circuit to control input ku connect chestunnanu kabatti eppudaithe mana potentiometer ni vary chestamo automatic ga dc motor speed kuda ikkada change avuta untadi. Friends, ide program ni manam cc studio software lo ela execute cheyalo circuit connections tarvata chuddam. Friends, circuit diagram lo manam 10k potentiometer, msp430 launch pad, l293d motor driver module, 7805 voltage regulator IC, next to 9 volts DC motor battery ane di ucheskunnamu. Friends, ikkada chudandi manam potentiometer first connection ni MSP430 launch pad lo unna PCC ki connect cheskunnamu. Next to potentiometer middle connection ni MSP430 launch pad lo unna P1.3 connect cheskunnamu. Next to potentiometer last connection ni MSP430 launch pad lo unna ground connection ki ichukunnamu. Friends, adhe vidhanga ikkada chudandi డ్రైవర్ సర్క్యూట్ కంట్రోల్ ఇన్పుట్ వచ్చి MSP430 లాంచ్ ప్యాడ్లో ఉన్న P1.6 కి కనెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా డ్రైవర్ సర్క్యూట్ గ్రౌండ్ కనెక్షన్ని MSP430 లాంచ్ ప్యాడ్లో ఉన్న గ్రౌండ్ కనెక్షన్కి ఇచ్చుకున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి MSP430 లాంచ్ ప్యాడ్ అనేది ఈ వోల్టేజ్తో మనం డిసి మోటార్ని రన్ చేయలేము, జస్ట్ ఇది కంట్రోల్ ఇన్పుట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ డ్రైవర్ సర్క్యూట్ వచ్చేసి మనం డిసి మోటార్ని మనం రన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇదే విధంగా ఇక్కడ చూడండి మనం డ్రైవర్ సర్క్యూట్ వర్క్ అవ్వాలనుకుంటే 7805 ఐసీ అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది 9 వోల్ట్స్ బ్యాటరీ అనేది దీనికని కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ డ్రైవర్ సర్క్యూట్ వర్క్ అవ్వాలంటే మనం 5 వోల్ట్స్ పవర్ సప్లై అనేది ఇవ్వాలి. కాబట్టి 7805 ఐసీ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ డ్రైవర్ సర్క్యూట్కి ప్లస్ 5 వోల్ట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇదే సర్క్యూట్ డయాగ్రామ్ యూజ్ చేసి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం.
ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ వర్క్ స్పేస్ లొకేషన్ని సెట్ చేసుకోవాలి కాబట్టి నేను డెస్క్టాప్ లొకేషన్ సెట్ చేసుకున్నాను కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి నూని క్లిక్ చేసి ఫోల్డర్ని క్లిక్ చేసుకున్నాను ఇప్పుడు ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఎంసీ అని టైప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంసీ అనే ఫోల్డర్ని డెస్క్టాప్ లొకేషన్లో నేను సెట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కోడ్ కంపోజర్ స్టూడియోని డబుల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ని బ్రౌజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ని క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఎంసీ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓకేని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ని బ్రౌజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కోడ్ కంపోజర్ స్టూడియో విజార్డ్ అనేది ఓపెన్ అయింది ఫస్ట్ ఈ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి కాబట్టి ప్రాజెక్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ సిసిఎస్ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి న్యూ సిసిఎస్ ప్రాజెక్ట్ విజార్డ్ అనేది ఓపెన్ అయింది ఫస్ట్ ఇక్కడ టార్గెట్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న యారోని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి ఎంఎస్పి 430 జి సిరీస్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ టార్గెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మైక్రో కంట్రోల్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి అక్కడ ఉన్న యారోని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఎంఎస్పి 430 G2553 మైక్రో కంట్రోల్ని సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ ఎంఎస్బి 430 G2553 మైక్రో కంట్రోలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కనెక్షన్ని యాస్టిజ్గా లాగ్నేమ్ వచ్చేసింది తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ టైప్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ డిసి మోటార్ అని టైప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ నేము డిసి మోటార్ వన్స్ ప్రాజెక్ట్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఫినిష్ని క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రీస్టోర్ బటన్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ని అన్ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ డెస్క్టాప్ లొకేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ క్లిక్ చేసి డిలీట్ చేసేసాను అంటే మన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను తర్వాత సిసి స్టూడియోని మినిమైజ్ చేసి మన ప్రోగ్రామ్ డెస్క్టాప్ లొకేషన్లో ఉంది కాబట్టి ఓపెన్ చేసి మ్యాక్సిమైజ్ చేసి సో మన ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి ప్రెస్ చేశాను తర్వాత ఇక్కడ చూడండి కాపీ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి అగైన్ సిసి స్టూడియోని ఓపెన్ చేసి క్లిక్ చేసి కంట్రోల్ వి ప్రెస్ చేశా వన్స్ ప్రోగ్రామ్ కాపీ చేసుకున్న తర్వాత అక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి కంపైల్ చేయాలి కాబట్టి బుల్డ్ బటన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫినిష్డ్ బిల్డింగ్ టార్గెట్ టు బిల్డ్ ఫినిష్డ్ వచ్చింది అంటే మన ప్రోగ్రామ్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు సో నెక్స్ట్ ఇక్కడ డీబగ్ చేసే ముందే కిట్ని కనెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డీబగ్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ బటన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి మనం పొటెన్షియోమీటర్ వేరీ చేసే కొద్దీ ఆటోమేటిక్గా డీసీ మోటార్లో స్పీడ్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది